టీడీపీ నాయకులు సీఎం జగన్మోహన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా తూర్పుగోదావరి జిల్లా తునిలో ప్రభుత్వ విప్ తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా వైసీపీ శ్రేణులతో కలిసి నిరసన దీక్షకు దిగారు. రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి పదంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఈ విధంగా టీడీపీ శ్రేణులు దుర్భాషలాడడం దారుణమన్నారు. అందరికీ నా నమస్కారాలు. ఈరోజు రాజకీయాలు చూస్తున్న మనం ఎంతో హుందాగా చేయవలసిన రాజకీయాలని చాలా నీచ స్థాయికి తీసుకొచ్చేది వాళ్ళే. మళ్ళీ కొంపలు మునిగిపోతుందని చెప్పేసి కొగ్గోలు పెట్టింది వాళ్ళే. ఒక పార్టీ అధికార ప్రతినిధి అంటే ఎంతో హుందాగా మాట్లాడవలసింది పోయి చాలా దారుణమైన వ్యాఖ్యలు చేసి ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారి పట్ల దాన్ని మళ్ళీ శాంతి భద్రతల సమస్య కింద సృష్టించి మళ్ళీ బంద్ పిలిపించి ఆ బంద్ విఫలమవడంతో రెండు రోజులు నిరాహార దీక్ష చేస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కాకమ్మ కథలు చెప్తున్నారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, నువ్వు కూర్చున్నప్పుడు పైకి లెక్కకుండా రెండు రోజులు కూర్చో, నువ్వు ఉంటే దేవుడి మీద ఉంటుందని చెప్పేసరికి నేను తెలియజేస్తాను. నీ దొంగ నిరాధ్యక్షులు అయ్యి ఎవరికి తెలియనివి వెళ్ళి ప్రతి 2 గంటలకు ఒకసారి రూమ్లో వచ్చి శుభ్రంగా తినేసి వస్తావు. నీకు కావాల్సింది, నీకు కావాల్సింది కేంద్ర హోంమంత్రి కాళ్ళమబడి ఏదో రకంగా ముక్కు వాళ్ళ ముప్పుకోవడం కోసం నీ రాష్ట్రంలో అరాచకాలన్నీ చేస్తూ రాష్ట్రానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నావు. అంతేకాకుండా నీ కొడుకు ఒక సొంట అయిపోయాడన్న ఫ్రస్ట్రేషన్లో నువ్వు ఈ రకంగా నీ తోటి నాయకులతో రకరకాల వ్యాఖ్యానాలు చేస్తూ ముఖ్యమంత్రి గారిని నోటుకొచ్చినట్టు దుర్భాషలు ఆడేస్తున్నావు. నేను ఒకటే చెప్తున్నాను, నోరు ఉన్నవాడు వాయిస్ ఉన్నవాడు ఎవరన్నా మాట్లాడగలరు, అడ్డంగా నిలువుగా ఏ విధంగా అన్నా మాట్లాడగలరు. ఒకసారి ముఖ్యమంత్రి గారి తాలూకు విలువలు విశ్వసనీయత ఆయన కష్టం చూడమని చెప్పేసి నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఎందుకంటే ఆయన ఒక్కడు సింగిల్గా 151 మంది శాసనసభ్యులు 175కి 151 మంది శాసనసభ్యులను కల్పించి ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి పాట పట్టిస్తూ మన తనకొండ దేవస్థానం చైర్మన్ బొంగోమారావు గారికి, అలాగే మన జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పద్మనాథ గారికి, మన నందూరు ఎంపీపీ రఘు సుగిరి గారికి, అలాగే కొండంగి ఎంపీపీ అరుణకుమార్ గారికి, తుని ఎంపీపీ బొప్పన రాము గారికి, ఎంపీడీసీలకి సర్పంచులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు కుయుక్తులు ఏంటంటే ఈరోజు స్థానిక బాడీలన్నీ కూడా మన మున్సిపల్ ఎలక్షన్ అవునాయండి, కార్పొరేషన్ ఎలక్షన్ అవునాయండి, అలాగే పంచాయతీ సర్పంచులు అవునాయండి, మండల పరిషత్ ఎన్నికలు అవునాయండి, జిల్లా పరిషత్ ఎన్నికలు అవునాయండి, మొత్తం క్లీన్ షిప్ వైసీపీ గవర్నమెంట్ వచ్చిందే కాబట్టి దాన్ని తట్టుకోలేక ఈరోజు మన ప్రభుత్వంపై మన జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు సవాకులు మరి కుయుక్తులు చేయడం జరుగుతుంది. ఈరోజు ఒక పోరం మోగు పట్టాభి నోటుకు వచ్చినట్టు పేద ప్రచారం జరిగింది. ఏంటంటే ఒక గౌరవప్రదమైన మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు పేలడం జరిగింది. ఇది తదన ఒక గౌరవప్రదమైన ముఖ్యమంత్రివర్గ సభకు ఇది ప్రజలు గమనిస్తానన్నారు. రాబోయే ఎలక్షన్లో 23 స్థానాలు కాదు, 3 స్థానాలు కూడా ఈరోజు కుప్పంలో చంద్రబాబు నాయుడు కూడా దిక్కుతోచన తెలిపోవడం జరిగింది. ఒక వార్డు మెంబర్ కూడా పనికిరాని పట్టాభి ఈరోజు నోటుకొచ్చినట్టు పేలాపులు పేలడం జరిగింది. ప్రజల బుద్ధి చెప్పే
తొందరలోనే ఉంది. మీరందరూ కూడా మన జగన్మోహన్ రెడ్డి గారికి మీ అందరి ఆశీస్సులు అందించి ఇక్కడ స్థానిక శాసనసభ్యులు మన మన ఎంపీ గారు చక్కగా చెప్పడం జరిగింది. 30 సంవత్సరాల పరిపాలన కొనసాగుతుంది, అదే ఆనవాయితీగా కొనసాగుతుందని సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.